గౌరవనీయులైన ప్రతిపక్ష నేతలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అఖిల పక్షానికి రమ్మని రేపు 2:30 దాని మీద నేను ఈ వీడియోను చేస్తున్నాను. సార్, నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్తను. సార్, చంద్రబాబు నాయుడు గారు తొలి సంవత్సరము సిపిఐ, సిపిఎం, మిగతా ఎన్జిఓస్ను ఏ విధంగా సతాయించాడు మీరందరికీ గుర్తు లేదా? ఆ రోజు ఎవ్వరూ కనపడలేదు ఆయనకు 4 సంవత్సరాలు. ఈరోజు ప్రజలు అంటాడు, మమేకం అంటాడు, సిపిఐ సిపిఎం. మధుగారు కానీ, రామకృష్ణ గారు కానీ, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అఖిల పక్షం చూసుకుంటే మీరు రెక్కలు కట్టుకుని పోవద్దండి. వాళ్ళు కంపెనీస్లో మనం అందరము, మేము కూడా సామాజిక కార్యకర్తలు కానీ ఫైట్ చేస్తుంటే వైఎస్ఆర్సీపీ నేతలను సిపిఐ సిపి ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు రైల్వే స్టేషన్లలో. ఇప్పుడు ఆయన అవసరం కాబట్టి పిలుస్తున్నాడు అఖిల పక్షానికి రమ్మని చెప్తున్నారు. వీళ్ళు చేసే అన్యాయాల మీద గలమెత్తితే మన నోరు నొక్కుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎంతవరకు కరెక్టు? మీరు గౌరవ ప్రజలారా, మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మా ప్రతిపక్ష నేతలందరూ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేధావులందరూ, శ్రీనివాస్ గారు కానీ ఇంకా మిగతా వారు కానీ ఎవ్వరు కూడా అఖిల పక్షానికి పోద్దు, ఒంటరి పోరాటం చేసుకొని ఆయన ఆయన అన్నీ ఆయనే చెప్తాడు. ముందు సంజీవిని కాదు, ఎంత ప్రత్యేక హోదా అవసరం లేదు, అన్నీ వస్తాయని చెప్పాడు. ఇప్పుడేమో రివర్స్ మాట్లాడుతున్నాడు. ఎందుకు ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు చెప్పండి? మీరు అడగండి, మీరందరూ ఎందుకు అడగలేకున్నారు? సిపిఐ సిపిఎం ఎంత ఆదర్శవంతమైనటువంటి కమ్యూనిస్ట్ భావాల ఎన్జిఓస్ అడిగారు. అక్కడ ఆయన ఒక దగ్గర డోన్లో డిప్యూటీ సీఎం గారు పబ్లిక్ను కూడా రానియకుండా పోలీస్ స్టేషన్లో పెట్టి, సామాజిక కార్యకర్తలను పోలీస్ స్టేషన్లో పెట్టి అరెస్ట్ చేపించారు పైనుంచి ఆర్డర్స్. చాలా దగ్గర, అక్కడే కాదు చాలా దగ్గర చేశారు. ఇక్కడ రూల్స్ అనేది అందరికీ ఒకటే. భావి భారత పౌరులు అందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైతే ఒక రూలు, బయట వారికైతే ఒక రూలు పరిపాలించడం ఇది కరెక్ట్ కాదు. చాలా గ్రామాల్లో పచ్చ చొక్కాల వాళ్ళు ప్రజల దగ్గర ప్రజల ఆస్తులను, ప్రకృతి సంపదను దోచుకుంటున్నారు. దాని మీద ఎవరైనా గలమిప్పితే వాళ్ళ నోరు నొక్కుతారు. పోలీసుల ద్వారా, రౌడీల ద్వారా చేసిపిస్తున్నారు ఇక్కడ.